కొన్నిసార్లు చెడ్డ పనులు చేసేటప్పుడు ఉండేంత ఆరాటం మంచి పనులు చేయడానికి మనకి ఉండదు. పాపం చేసే వాళ్ళు చూడండి ఎంత ఉరుకుల పరుగుల మీద పరిగెడతారు. సినిమాలకు వెళ్ళే వాళ్ళు చూడండి ఒకసారి లైన్లో ఎండ 50 ఉన్నా కానీ ఎండ ఏముంది, ఏమీ లేదు, ఎండలో నిలబడాలి, డీ విటమిన్ వస్తుంది అంటాడు ఎప్పుడు. అదే దేవుని ముందుకి ఎండలో వెళ్దామంటే ఏసీ కారు ఉంటేనే వెళ్తాను కానీ నేను బైక్ మీద అయితే రాను, ఎందుకంటే ఎండ తగిలిందంటే నలబడిపోతారంటది. దేవుని మందిరానికి వస్తేమో నలబడిపోతావా, సినిమాలకు వెళ్ళేటప్పుడు డి విటమిన్ వస్తుందండి అంటావా. దేవుని కార్యాల దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు ఓపిక ఉండదు మనకి. ఆయన సన్నిధిలో కూర్చోవాలంటే, ఆయన కోసం నడవాలంటే, ఆయన కోసం ఏదైనా చేయాలంటే పాసిబుల్ రీజన్స్ అన్ని ఎస్కేప్ అవ్వడానికి వెతికేసుకుంటాం మనం. ఇంకేది దొరకకపోతే ఇంక దొరికేసేవారు అన్నట్టుగా కొంతమంది వదకదేవుడిని గొర్రెపిల్లలో కూర్చుంటారు అక్కడ. సత్క్రియను ఎలా చేయాలట, మనం ఓపికతో చేయాలి.